మహాలీక్స్ న్యూస్. జగనన్న సురక్ష, ప్రజలకు శ్రీరామ రక్ష. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. పేదల బడుగుల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న సురక్ష పథకం రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కొత్త వలస మండలం రామలింగాపురం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా, ప్రజలు ఆయు ప్రమాణాలు పెంచడం ద్వారా రాష్ట్రంలో సుమారు 150 లక్షల మంది వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్యపరమైన భరోసా కల్పించామని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమలు అవుతున్నాయని, ఈ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందుతుందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు జీవన ప్రమాణాలు పెరిగాయని, అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రజలు అభ్యున్నతకే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అంటే రామలింగాపురానికి శ్రీనివాస సుందరేపాడికి ఈ మూడు గ్రామాలకి సంబంధించిన ప్రజలందరికీ కూడా జగనన్న గారి ఆశీర్వాదంతో మీకందరికీ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి మీరందరూ నిశ్శబ్దంగా ఒక 10 నిమిషాలు వింటే, కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం అనేది మీకు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇటు అధిక వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు. ఇటు అధిక వైద్యులు అంటే డాక్టర్లు, నర్సులు అందరూ ఇంటికి వెళ్ళాలి కదా, మరి ఇంటికి వస్తారు అండి. డాక్టర్ గారు ఇంటికి వెళ్తారు, ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్తారు, డాక్టర్లు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప దాన్ని నేరుగా మీ ఇంటి దగ్గరికి వాలంటీర్తో పాటు ఏమేమి తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరే దర్శనం చేశారు. ఇంతకంటే అద్భుతం ఏమైనా ఉన్నదా? జగన్ గొప్పగా చెప్పండి, మీ ఆరోగ్యం బాగుండదని ఎవరమ్మా ఆలోచించాలా? మీ కొడుకు ఆలోచించాలి, మీ ఆయన ఆలోచించాలి, ఇప్పుడు బాగా ముందు పెట్టి కొంచెం మనవడో మనవడో ఆలోచించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఆలోచించలే అమ్మా, మా ఇంట్లో మా వాళ్ళకి ఆరోగ్యం బాగుండదు, మెడికల్ టెస్ట్ చేయించాలి అంటే ఏంటి? అది ఎందుకు ఆలోచించడం కదా, ఆరోగ్యానికి మీరు టెస్ట్ చేయించాలనుకోండి, వైద్యం తీసుకెళ్ళాలి కదా. ఆ టెస్ట్ చేయడానికి ఎంత అవుతుంది? 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు బీపీ ఉంది, ఇక్కడ షుగర్ ఉంది అంటే మరి మందులు కొనాలి, అది ఒక 3000 రూపాయలు ఖర్చు అన్నదా. అంటే మన పిల్లలు కానీ మన 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 కుటుంబ సభ్యులు మన కోసం ఆలోచిస్తున్నంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జగనన్న ఉంది, అది జగనన్న చాలా గొప్పతనం. మనం ఇచ్చినటువంటిది ఇంకేమీ లేదు, అయితే ఓటు రూపంలో సాయం చేయడం లేదు అనుకుంటే అటువంటి మహానయుడిని మనం పాలా శాతం ద్వారా గౌరవించడం తప్పించి ఇంకంతకంటే ఆయన ఏమి కూడా ఆశించేటటువంటి మనిషి కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. అయితే మరి మీరందరూ కూడా గమనించాలి, ఈరోజు రామలంగపురం గ్రామానికి ఇంత చక్కగా అనేటువంటి ఐశ్వర్యంగా మన శాసనసభ్యులు వారు గడప గడపకి చేసేటప్పుడు కూడా 800 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. అలాగే గత 2 సంవత్సరాల్లో కూడా సుమారుగా 1.6 కోట్ల రూపాయలతోటి మనం సిసి రోడ్లు అవి నిర్మించుకోవడం జరిగింది, అంతకుముందు కూడా నిర్మించుకోవడం జరిగింది. అలాగే మరి శ్రీనివాస సుందరపేటలో కూడా మరి 9 వాహనాలు కూడా బిల్లులు వచ్చినా రాకపోయినా సరే అభివృద్ధి ప్రామాణికంగా పెట్టి
అక్కడ కూడా కోట్లాది రూపాయలు అభివృద్ధి కూడా చేయడం జరిగింది. మరి ఎన్ని కార్యక్రమాలు ఈ గ్రామాల్లోనే, మనకి గాంధీ గారు ఆశించినటువంటి గ్రామ స్వరాజ్యం అనేది ఈరోజు మన గ్రామాలంతా శక్తిగా అందరూ జీవితాల్లో కూడా నిండైనటువంటి మనసుతోటి చిరునవ్వుతోటి ఈరోజు చక్కగా ఉన్నారని అంటే దీనికి కారణం మన జగనన్న విషయాన్ని మనందరం కూడా మర్చిపోకూడదు. మనం చూసాం కదా గతంలో ఈ మూడు గ్రామాల నుంచి కూడా మరి